సోమవారం టీవీ 11 కి స్వాగతం. సంరక్ష ఉచిత వైద్య శిబిరం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ వరంగల్ వెంకటరామ వద్ద గల సంరక్ష ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ననపనేని నరేందర్ మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. సంరక్ష ఆసుపత్రి వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉండటం మంచి పరిణామమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుందారపు రాజేందర్, ఓని స్వర్ణలత భాస్కర్, వస్కుల రాధికాబాబు, సంరక్ష హాస్పిటల్ డైరెక్టర్ పోలే నటరాజ్, వైద్యులు, ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. బయట 2 లక్షల రూపాయలకు మీకు ఆపరేషన్ ఉండే 75,000 రూపాయలకే మీకు ఇవన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా హాస్పిటల్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నిర్వర్త వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధి ఎంతో జరగాలని కోరుకుంటూ, ఇటువంటి ప్రజా రంజకమైనటువంటి సేవా తత్పరమైనటువంటి కార్యక్రమాలు కూడా చాలా కూడా సంరక్షణ ఆసుపత్రి వారు చేయాలి. చేస్తూ ఉంటే ప్రజలలో కూడా పూర్తి విశ్వాసం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వైద్య రంగంలో ఇప్పుడు వచ్చేటువంటి కొత్త ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సంరక్షణ హాస్పిటల్ వాళ్లకు వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరు అనే ఒక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందుకంటే అరే మహేష్ ఎంత వీడియోగ్రా అటువంటి మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ గారికి సంరక్ష హాస్పిటల్ పక్షాన, మీ అందరి పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దీర్ఘకాలంగా నొప్పులతోటి బాధపడేవారు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా కష్టమవుతుంది. ఇవాళ రేపు వైద్యం అన్నది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఉంది. మరి ఇదైతే మోకాళ్ళదైతే ఆరోగ్యశ్రీ కింద లేదు, దానివల్ల కూడా కొంత పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది కానీ పేద ప్రజలకు లేదు. అందుకే మేము ఈ నూతన సంవత్సరంలో సంరక్ష హాస్పిటల్ వారు ఒక 3 ప్యాకేజీలు పెట్టినాం. అందులో ఒక భాగంగా ఈ మోకాలు కీళ్ళ మార్పిడి టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు సంరక్ష హాస్పిటల్లో అతి తక్కువ ధరకు, మామూలు వాళ్ళకి బయట 2 లక్షల రూపాయలు తీసుకుంటే మనం ఒక ప్యాకేజీలు కేవలం 75,000 రూపాయలకే మనం చేయడానికి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్త వినడానికి చూస్తూనే ఉండండి టీవీ 11.